మన మధ్యలో ఉన్న శారదా గారు ఒక పాట పాడతారు. మనందరం కూడా ఈ పాటను ఏకీభవించి పాడుకుందాం. అందరికి వచ్చినటువంటి పాట తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిని పోరాదని. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిని పోరాదని. మనసా నీకు తెలుసా మహాదేవుడే మన రాజ్య దైవమని. మనసా నీకు తెలుసా మహాదేవుడే మన రాజ్య దైవమని. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిని పోరాదని. మట్టితో శ్రేష్టమైన ఘటమును చేసి అందులో బుద్ధి జ్ఞాన సంపద నింపి, మట్టితో శ్రేష్టమైన ఘటమును చేసి అందులో బుద్ధి జ్ఞాన సంపద నింపి, తన మహిమా సౌధములో నిలపాలని ప్రేమించిన పరమ తండ్రి తనయుడవు నీవని. తన మహిమా సౌధములో నిలపాలని ప్రేమించిన పరమ తండ్రి తనయుడవు నీవని. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిని పోరాదని. శిథిలమైన జీవితమును గుడిగా మలచి అందులో సద్భక్తిని మూర్తిగా నిలిపి, శిథిలమైన జీవితమును గుడిగా మలచి అందులో సద్భక్తిని మూర్తిగా నిలిపి, తన సన్నిధిలో నిత్యము మెలగాలని శాసించిన పరమ ప్రభుని దాసుడవు నీవని. తన సన్నిధిలో నిత్యము మెలగాలని శాసించిన పరమ ప్రభుని దాసుడవు నీవని. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిని పోరాదని. దిక్కులేని కురీపిని హక్కున చేర్చి అంతలో సద్గుణాల రాశిగా మార్చి, దిక్కులేని కురీపిని హక్కున చేర్చి అంతలో సద్గుణాల రాశిగా మార్చి, తన ప్రియ సఖిగా మదిలో నిలపాలని ఆశించిన పరమ ప్రియుని ప్రేయసిని నీవని. తన ప్రియ సఖిగా మదిలో నిలపాలని ఆశించిన పరమ ప్రియుని ప్రేయసివి నీవని. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిని పోరాదని. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిని పోరాదని. ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు నాయన. పాత నిబంధన కృత నిబంధన వ్యత్యాసాల గురించి పరిశుద్ధ లేఖనాల ద్వారా మేము చదువుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో కూడా ప్రభు మేము ఇదే అంశాన్ని మరలా ధ్యానం చేసుకుని పోవచ్చుండగా మీరు మాకు సహాయం చేయండి, జ్ఞానాన్ని దయచేయండి. ప్రభా మా తండ్రి, ప్రకటించబడుచున్న సువార్త అనేకుల హృదయాల్లో ఫలించినట్లుగా కృప చూపమని ఈ దీవెనలు ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మరొకసారి ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ఇంతకు ముందే పాత నిబంధన క్రొత్త నిబంధన వ్యత్యాసాల్లో మొట్టమొదటి నుండి కూడా మరి కొన్ని విధానాలని మనం ధ్యానం చేసుకున్నాం. వాటిలో ప్రాముఖ్యమైనటువంటి
విషయాలు యాజకుల దగ్గర నుంచి ప్రారంభించాం, నిబంధనల దగ్గర నుంచి ప్రారంభించాం, పది పలకల గురించి ఆలోచన చేసాం. అలాగే మరి బలుల గురించి, అలాగే మరి బలిపీఠాల గురించి, మందసాల గురించి, అక్కడున్న వస్తువుల గురించి, సేవా పాత్రల గురించి, పరిశుద్ధ స్థలాల గురించి, మరి ఇప్పటివరకు కూడా మనం లేఖనాల్లో చదువుకున్నాం. అలాగే ఈ సమయంలో కూడా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ధర్మశాస్త్రము ద్వారా ఎవరో కూడా నీతిమంతులు కాలేకపోయారని మనం ధ్యానం చేశాం. ఎవరు సంపూర్ణ సిద్ధి పొందలేకపోయారనేది మనం చూసాం. అయితే మరి మనం నీతిమంతులుగా తీర్చబడాలి కదా. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడతాం? ధర్మశాస్త్రాన్ని ఆచరించాలా? మరి మనం ఏ విధానంలో ముందు కొనసాగాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ధర్మశాస్త్రము మనము పాపములో ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసింది. ధర్మశాస్త్రము మన పాపమెట్టిదో తెలియచేసింది. మరి ధర్మశాస్త్రము ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. రోమపత్రిక 3:10 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వ్రాయబడింది. 12 అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, గ్రహించువాడు లేడు, దేవుని వెదకువారు లేరు, మేలు చేయువారు లేరు, మరి వారి గొంతుక తెరిసిన సమాధి తమ నాలుకలతో మోసము చేదురు, అది పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. 20 మనం చూసినట్లయితే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము ద్వారా పాపమిట్ మనగా ఎట్టితో తెలియచేయబడుచున్నది. కాబట్టి ధర్మశాస్త్ర మూలముగా ఏ శరీరి కూడా నీతిమంతుడుగా తీర్చబడలేడను సంగతి మనము స్పష్టముగా చదువుతూ ఉన్నాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ మరి ఎలా త్రవ తప్పిపోయారో, పనికి మాలిన స్థితిలో ఉన్నారో, దేవుని వెతకలేని స్థితిలో ఉన్నారో, మరి కీడు చేయుట, శపించుట, మరి వారి నోటి నిండా కూడా మరి విషసర్పం ఉంది అని, రక్తము చిందించడానికి వారి పాదములు పరుగులెత్తుతున్నవి, ఇవన్నీ కూడా లేఖనానుసారంగా మరి వ్యతిరేక దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, పాప సంబంధమైనటువంటి కార్యాలుగా మనం గమనిస్తున్నాం. అయితే ధర్మశాస్త్రము మరి నీతిమంతులుగా చేయటం అసాధ్యమైంది కనుక మరి నిర్దోషమైన క్రీస్తు రక్తము మాత్రమే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని సేవించటానికి మన మనస్సాక్షిని శుద్ధి చేసింది. కాబట్టి మరి క్రొత్త నిబంధన ద్వారా హెబ్రీ పత్రిక 9:14 మనకు చాలా ధైర్యాన్ని కలిగిస్తుంది అన్నమాట. రోమపత్రిక 3:21 నీతి ఉంది, నీతిమంతులు కూడా ఉన్నారు. ఇట్లుండగా ధర్మశాస్త్రం మనకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. రోమపత్రిక 3:24 ఈ సాక్ష్యం ఇచ్చిన ఈ విషయాలను నమ్మినట్లయితే నమ్ము ప్రతివానికి కూడా ఆయన కృప చూపేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం చదివినట్లయితే, కాబట్టి నమ్ము ప్రతివాడు ఆయన కృపచేత నే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మనం ఈ భక్తిని, మన నీతిని, మన ధర్మ కార్యాలు, మన పుణ్యకార్యాలు, మన బలులు, మన నిష్టలు, మన ఆచారాలు, మన శరీర శుద్ధి, ఇవి ఏవి కూడా మనలను శుద్ధులుగా చేయలేకపోయినాయి. కేవలం క్రీస్తునందలి కృపచేత మాత్రమే, క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఉచితమైన ప్రేమ, ప్రభు మన కొరకు ఉచితంగా రక్తం చిందించాడు. క్రీస్తు యేసు రక్తము నిర్దోష్యమైన రక్తం అన్నమాట. మనకు దగ్గర ఏమి ఆశించి ఇంత త్యాగం చేశాడు ఆయన, మనం ఏమి ఇవ్వగలం ఆయనకి? ఏ స్వార్థం లేకుండా ఆయన
మనం నశించిపోవటం, మనము మరి నరకములో పడిపోవటం దేవునికి ఇష్టం లేకుండా మరి మనల్ని రక్షించడానికి ఆయన మనకు సహాయము చేసి అన్నాడు అన్నమాట. కాబట్టి గలతీ పత్రిక 3:24 కాబట్టి మనము నీతిమంతులమని విశ్వాసమూలమున తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. పాత నిబంధన గ్రంథములో ఎందుకొరకు ధర్మశాస్త్రం ఇవ్వబడిందంటే మనల్ని క్రీస్తు దగ్గరకు నడిపించడానికి బాల శిక్షకుడిగా నడిపించిందన్నమాట. మనం ఒక బిల్డింగ్ను కట్టుకునేటప్పుడు గోడలు కట్టుకుంటాం, కింద పునాదుల దగ్గర నుండి అన్నీ అమర్చబడిన తర్వాత గోడలు పైకి వెళ్ళిన తర్వాత బిల్డింగ్కి స్లాబ్ వేయాలనుకోండి, దానికి మనం ఒక సెంట్రింగ్ పెడతాం, దాని మీద చెక్కలు అమరుస్తాం. ఆ సెంట్రింగ్ కర్రలు మరి నేల మీద నుంచి సపోర్టుగా మనం తీసుకుంటాం. ఆ స్లాబ్ బిల్డింగు స్లాబ్ వేసే రోజున దాని మీద ఆ ఇనుప సువ్వ సిమెంటు మరి ఆ యొక్క కంకరు ఇదంతా కలిపి స్లాబ్ పోస్తా. ఆ పనిలో అది నిలబడటానికి అది స్థిరంగా ఉండటానికి 21 రోజులు ఏమో ఈ సెంటరింగ్ అక్కడే పెట్టి ఉంచుతారు. 21 రోజు కూడా ఆ ఇల్లంతా కూడా ఎక్కడ పడితే అక్కడ బాధలతోటి గజిబిజిగా ఉంటుంది. కానీ ఆ యొక్క స్లాబ్ స్థిరపడిన తర్వాత ఆ స్లాబ్ పటిష్టంగా ఎండిపోయిన తర్వాత ఆ గుంజల్ని ఆ బాధుల్ని ఆ సెంటరింగ్ పెట్టిన కర్రల్ని మనం ఆ ఇంట్లోనే ఉంచుతామా అంటే ఉంచం. దాన్ని మనకు అడ్డం లేకుండా ఏం చేస్తామంటే తీసివేస్తాం. అలాగే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, పాత నిబంధన ధర్మశాస్త్రం యావత్తు కూడా మనం దేవుని యొక్క మాటలు స్థిరపరచబడటానికి ఆ యొక్క బాధుల్లాగా సెంటరింగ్ లాగా ఉపయోగపడింది. దేవుని యొక్క మాట నిబంధన స్థిరపరిచిన తర్వాత ఆ సెంటరింగ్ ఎలా తీసివేశారో అలాగే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా తీసివేయటం అనేది జరిగింది. ఆయన రక్తము చిందించి ఇంకా మేకలు ఎడ్లు గొర్రె పిల్లల యొక్క రక్తంతో పని లేకుండా ఆయన నిర్దోషుడుగా పాపులలో చేరక నిష్కల్మషుడిగా ఉండి ఆయన రక్తాన్ని చిందించి మనము ఆయనను నమ్మినట్లయితే నమ్ము ప్రతివాడు కూడా ఉచితంగా ఆయన అనుగ్రహించే కృపచేతన నీతిమంతులుగా మనం విమోచించబడ్డాం. మరి ఇది ధర్మశాస్త్రము కూడా మనల్ని క్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించడానికి బాల శిక్షకుడిగా ఉంది. 25వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే గలతీ 3:25 అయితే విశ్వాసము వెల్లడి అయ్యను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. ఆ బాధలు ఎలా తీసివేస్తారో అలాగే ఆ బాల శిక్షకుని కూడా తీసివేయటం అనేది జరుగుతుందని లేఖనాలే తెలియచేస్తా ఉన్నాయి. ఇది మనం ఎవరో చెప్పేటువంటిది ఆర్డర్ చేసేటువంటిది కాదు, ఇది దేవుని యొక్క మాట అన్నమాట. 26వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే క్రీస్తునందు విశ్వాసం మూలమున దేవుని కుమారులై ఉన్నారు. కుమారులని దేవదూతల్లో ఎవరిని పిలవలేదు దేవుడు. ప్రభు అయిన క్రీస్తు ప్రథమ కుమారుడుగా తండ్రి అయిన దేవునికి ఉన్నాడు. క్రీస్తునందు విశ్వాసం మూలముగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆ హక్కును దేవుడు తిరిగి మరలా మనకు అనుగ్రహించాడు. 27వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 28వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని భేదము లేదు, అందరూ యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నారు. మరి ఇంత గొప్ప నిబంధన చక్కని మాటలు మనం క్రీస్తులో నడిపించబడటానికి రక్షించబడటానికి ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపలన్నింటినీ కూడా మనము మరి పొంద అర్హులమైనటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. పొందే అర్హతను దేవుడు మనకిచ్చాడు. ఒకప్పుడైతే మనం అర్హులం కాదు, అందరం త్రోవ తప్పిన స్థితిలో ఉన్నాం, పనికి మాలిన స్థితిలో ఉన్నాం, దేవుని వెదకలేని స్థితిలో, దేవుని మాటలు గ్రహించలేని స్థితిలో, మేలు చేయలేని స్థితిలో ఉన్నాం. కానీ ఇప్పుడైతే దేవుడు ఉచితంగా ఆయన మనం నమ్మినట్లయితే క్రీస్తులోనికి మనందరము కూడా నడిపించబడతాం, క్రీస్తును ధరించుకుంటాం. మరి విశ్వాసము ద్వారా మనందరము క్రీస్తులో విమోచన పొందుకుంటామనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని పురుషుడని స్త్రీ అని ఏ భేదము లేదని ఒక గొప్ప హక్కును మనకి కల్పించాడన్నమాట. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి మాట. ఎంతోమంది మరి ఇశ్రాయేలీయుల్లో దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు కనుక వారు అరణ్యంలో సంహరించబడ్డారు. దేవుని యొక్క కోపం రగులుకుంది. ఎంతోమంది శోధించారు, సర్పాల చేత నశించిపోయారు. వారిలో కొంతమంది సణిగారు, సంహారకుని చేతిలో నశించిపోయారు. ఇందుకు వ్రాయబడినవి ఏంటంటే యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు వ్రాయబడినాయి. అలా మనం నశించిపోకూడదు, సంహరించబడకూడదు, అరణ్యంలో మనము సర్పముల చేత మరి కరవబడకూడదు, సంహారకుని చేతిలో నశించిపోకూడదని దేవుడు తన యొక్క ప్రణాళికలో మరి క్రీస్తు ప్రభు ద్వారా రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడనమాట. పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు, క్రొత్త నిబంధనలో అలా ఉండటానికి వీలుందండి? అలా ఉండటానికి అసలు వీలే లేదు. ఏకపత్ని పురుషుడై ఉండాలని తిమోతి పత్రికలో వ్రాయబడింది. ప్రత్యేక స్థలాలు, పర్వతాలు ఉన్నాయి పాత నిబంధనలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నాడు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, మీ పితరులు పర్వతాల మీద ఆరాధించారు కానీ ఆ కాలము వచ్చే ఉన్నది అని సమరయ స్త్రీ దగ్గర కూడా మరి ఆ మాటను జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఆరాధన చేయాలి, ఎప్పుడు ఆరాధన చేయాలి అనేది క్రొత్త నిబంధనలో ఒక స్థిరమైనటువంటి నిబంధన మనకు చేయబడింది. పాత నిబంధనలో మరి ఎంతోమంది బానిసలుగా ఉన్నారు, ఇశ్రాయేలీలందరూ బానిసలుగానే చెరలోనే ఉన్నారు. క్రొత్త నిబంధనలో బానిసత్వం లేదు. మనం బుద్ధిహీనులమైతే సాతాను చేత బానిసత్వంలోనికి వెళ్ళిపోవటం తప్పండి. మనం ఇక్కడ ఎవరికీ కూడా బానిసలుగా ఉండటానికి అవకాశాన్నే ఇవ్వాల. మనందరినీ కూడా స్వతంత్రులుగా చేసి ఉన్నాడు గల్తీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ద్వారా. క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్ర్యం అన్నమాట ఇది. మనందరం ఈ స్వాతంత్ర్యంలో స్థిరముగా నిలిచి ఉండాలని, మరలా మరలా ఎన్నడూ కూడా దాస్యం అనేటువంటి కాడి క్రింద చిక్కుకోకుండా ఉండాలని దేవుని యొక్క ఆశ ఉన్నది. పాత నిబంధనలో ఆదివారాలు లేవు, ఆదివారం ఆరాధన లేనే లేదు. కానీ క్రొత్త నిబంధనలు మనం చూసినట్లయితే అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారము నా మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు, ప్రతి ఆదివారం ఆరాధన ఉంది, రొట్టె విరుచుట ఉంది క్రొత్త నిబంధనలో. ఇంకా ప్రభు దినం అనేటువంటి మాట కూడా పాత నిబంధనలో కనపడదు. క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు దినము అనేది స్పష్టంగా మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఆ ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నేను విన్నాను అని చెప్పేసి అక్కడ యోహాను గారు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ప్రభు దినం ఉంది ఖచ్చితంగా. ప్రతి ఆదివారం ప్రభు మనకు ఆజ్ఞాపించాడు. మరి అలాగే పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఆదివారాలు కానుకలు లేవు, ఆరాధన లేదు, కానుకలు కూడా లేవు. క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో పరిశుద్ధుల కొరకైనా చందా అని చెప్పి వ్రాయబడింది. నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరు కూడా చేయండి అని చెప్పేసి మరి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ఉండ నిమిత్తము ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తను వర్ధిలను కొలది కొంత సొమ్ము నిలవ చేయండి అని చెప్పి మాట్లాడటం జరిగింది. అక్కడ పాత నిబంధనలో దశంభాగాలు లేవు. పాత నిబంధనలో దశంభాగాలు ఉన్నాయి. లేవియా ఖండము 27వ అధ్యాయము 30వ వచనంలో భూధాన్యముల్లోనేమి, వృక్ష ఫలముల్లోనేమి, భూఫలముల్లోనేమి, అన్నిటిలో కూడా దశంభాగము యెహోవా సొమ్ము అని వ్రాయబడింది పాత నిబంధన గ్రంథంలో. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనది అని ప్రతిష్ఠిత మరి విధానాన్ని అక్కడ తెలియజేశాడు. దశంభాగం ఉంది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో అయితే
మరి వర్ధిల్లిన కొలది ఇవ్వాలి దేవునికి. దశం భాగము కంటే ఎక్కువగా దేవుడు మనల్ని వర్ధిల్ల చేసిన కొలది దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మనం గణపరచాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, గురువులు, ఫాదర్స్, బోధకులు వీళ్ళందరూ ఎక్కడున్నారు? మరి దేవుడు అసలు ఇలా పిలవమని చెప్తున్నాడా, వద్దని చెప్తున్నాడా అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 23:7 చదివితే అక్కడ మనకు కనపడతారు. కానీ 8:9, 9:10 మనం చూసినట్లయితే, మీరైతే అంటాడు క్రొత్త నిబంధనలో. అక్కడ గురువులు ఉండొచ్చు, ఫాదర్స్, బోధకులు, ఏదున్నా అక్కడ అలా కొనసాగింది. అక్కడ కూడా యాజకత్వం ప్రత్యేకించబడినటువంటి ప్రజలే ఉన్నారు, కానీ ఎవరు పడితే వాళ్ళు ఉండటానికి వీలు లేదు. కానీ ఈనాడు ఇలా పిలవబడుతున్నారు, గురువులని, ఫాదర్స్ అని, బోధకులని అని కొన్ని పేర్లతో పిలవబడుతున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీరైతే బోధకులని పిలవబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. భూమి మీద ఎవనికైనాను తండ్రి అని మీరు పిలవద్దు, పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ పరలోకపు తండ్రి. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఇలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు, మీరు ఎలా పిలవబడాలి, మీరెవరు. ఇంతకుముందు మనం ఒక అంశంలో మాట్లాడుకున్నాం, మనం ఎవరిని, నేనేంటి, నేనెవరిని. దేవుని సంబంధిన, అపవాది సంబంధిన, బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉన్నానా, ఇసుక మీద కట్టిన ఇంటిని పోలి ఉన్నానా అని ఒక అంశాన్ని మనం ధ్యానం చేసాం. అలాగే గోధుమల వలె ఉన్నామా, గురుగుల వలె ఉన్నామా, బుద్ధి కలిగిన కన్యలకల వలె ఉన్నామా, బుద్ధి లేని కన్యలకల వలె ఉన్నామా, మంచి నిర్మాణికుడు వలె ఉన్నామా, మరి మనం చెడ్డ నిర్మాణికుడు వలె ఉన్నామా అనే విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మనం ఎవరం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మీరు గురువులని పిలవబడవద్దు, బోధకులని పిలవబడవద్దు, మీరు తండ్రి అని భూమి మీద ఎవరిని పేరు పెట్టి పిలవవద్దు. చాలామంది మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తల్లి గారు అంటూ ఉంటారు. మరి తండ్రి అని మీరు పిలవద్దని వాక్యం చెప్తుంది. వద్దు అంటే అది వద్దని అర్థం, కానీ మరి ఆ గౌరవని హృదయంలో ఉంచుకో. కానీ పిలుపు మాత్రం క్రీస్తునందు మనందరము సహోదరి సహోదరులుగా దేవుడు కోరుకుంటున్నాడు. మరి పాత నిబంధన గ్రంథంలో బాప్తిసాలు లేవు, సున్నతి కార్యక్రమం అనేది ఉంది, అది పితరుల యుగము. ఇస్రాయేలీలు ఉన్నారు అక్కడ, ఇస్రాయేలీల బోధకుడు నికోదేము కూడా ఉన్నాడు, ఆయనకు కూడా అర్థం కాల ఈ యొక్క క్రొత్త నిబంధన విధానం. కానీ ఇక్కడ క్రీస్తు యుగములో క్రీస్తు యేసును ధరించుకునుట, బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు అని గలతీ పత్రికలో చెప్పబడింది. మరి పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలు ఉన్నారు, మరి ఇక్కడైతే క్రొత్త నిబంధనలో క్రైస్తవులు కనపడుతున్నారు. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నదని చెప్పాడు, కానీ అది ఇప్పుడు వచ్చే ఉన్నది అని చెప్పి క్రొత్త నిబంధనలో చెప్తూ ఉన్నారన్నమాట. ఇస్రాయేలీలు క్రొత్త నిబంధనలో లేరు. విగ్రహారాధన ఉందండి పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో విగ్రహారాధన లేదు. కాబట్టి మరి ఇన్ని వ్యత్యాసాలను మనం గమనిస్తున్నాం. కాబట్టి క్రీస్తు యుగములో క్రీస్తు ఎలాంటి ఆరాధన చేయాలని కోరుకున్నాడు, అలాగే మనం చేయటానికి ఇష్టపడుతున్నామా, అలా చేయాలని అసలు మనకు తెలుసా? ఎలా ఆరాధన చేయాలి, ఎలా ప్రభువుని కలుసుకోవాలి, ఆరాధనలో ఏ విధానాన్ని మనం అమలు చేయాలి, క్రీస్తు యొక్క అధికారానికి మన ఆరాధన, మన యొక్క జీవితాలు, మన సంఘాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది దినాల్లో ఈ యొక్క ఆరాధన విధానాల్లో చాలా వెలితిగా, చాలా అసంపూర్ణముగా, మనకు తోచిన విధానంలో వెళ్ళిపోవటం జరుగుతుంది. మనకు తోచిన విధానంలో వెళ్ళిపోయేటువంటి విధానాన్ని మత్తయి సువార్త 15:7-9 ప్రకారం మనం చూసినట్లయితే, చాలామంది కూడా మరి వారు కల్పించుకున్న పద్ధతులు, దేవుడు కల్పించినవి ఎక్కడున్నాయి, దేవుడు కల్పించినవి మన యొక్క ఆరాధనలో ఉన్నాయా, మనం కల్పించుకున్నాయి ఉన్నాయా అనే పరిశీలన లేకుండా మరి కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మనుషులు కల్పించిన పద్ధతులు సరిగా అర్థం చేసుకోకుండా,
అర్థం చేసుకునే విషయంలో సరైనటువంటి విధానాన్ని పాటించకుండా కొంతమంది అయితే చదువుతున్నారు, కొంతమంది అయితే చదివినా అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, మీరు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను నమ్మి నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఆరాధన వ్యర్థమైనదైతే దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు. ఆరాధన అసంపూర్ణమైనదైతే దానివల్ల మనకే విధమైన ప్రయోజనం ఉండదు. ఆరాధన సంపూర్ణమైనదై ఉండాలి, దేవుడు కోరుకున్నదై ఉండాలి, ఆరాధన దేవుడు కల్పించిన పద్ధతులతో ఉండాలి. కాబట్టి మనం ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఎంతమంది ఈ యొక్క మనుషులు కల్పించిన పద్ధతుల్లో కొనసాగుతున్నారు. ఎందుకు ఈ విషయం ఇలా జరుగుతుందని మనం ఆలోచన చేసినట్లయితే 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 ప్రకారము మనం చూసినట్లయితే, 12వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. సత్యమును నమ్మకుండా అబద్ధాన్ని నమ్మునట్లుగా మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. మోసం చేసే శక్తి, ఎవరిని మోసం చేసే శక్తి? దేవుణ్ణి మోసం చేసుకుంటున్నాం, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. కారణం ఏంటి? మనుషులు మనం కల్పించుకున్న పద్ధతుల్లో ఉండటం వల్ల దైవోపదేశాలను విడిచిపెడుతున్నాం, దేవుని మాటలను నిరర్థకం చేస్తున్నాం, మనం కల్పించుకున్న పద్ధతుల్లో ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నేనున్న ఆరాధన మనుషులు కల్పించిందా, దేవుని పద్ధతులు ఉన్నాయా? మనుషుల పద్ధతులు ఉన్నాయా, దేవుని పద్ధతులు ఉన్నాయా? ఆరాధన ఎలా జరగాలి? పాత నిబంధనలో మనం గమనించాం, రకరకాల విధానాలు, రకరకాల పరిస్థితులు, శరీర శుద్ధి, రకరకాల పాత్రల శుద్ధి, స్థలాలు శుద్ధి, ఎన్నో నిబంధనలు అక్కడ మనకి ఆచారాలు కనపడతా వచ్చినాయి. కానీ ఇక్కడ మన మనస్సాక్షి ఒకటి ఉంది, మన పైరూపాన్ని మన యొక్క శరీర శుద్ధిని ఆయన చూడటం లేదు కానండి, మనస్సాక్షి శుద్ధి చేయబడాలి, మనస్సాక్షి కల్మషం లేకుండా ఉండాలి, యథార్థమైన హృదయంతో దేవుని దగ్గరకు మనం రావాలి. అందుకే ఆయన చెప్తున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్య సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన. దేవుడు నియమించినది, దేవుడు ఏర్పాటు చేసినది, దేవుడు కోరుకున్నది, దేవుణ్ణి సంతోషపరచగలిగిన ఆరాధనలో నేనున్నానా అనేటువంటి ఒక ప్రశ్న కావాలి మనకి. మనుషుల్ని సంతోషపెట్టే ఆరాధనలో, మనుషుల ఆనందం కొరకైన ఆరాధనలో ఎన్నో కనబడుతున్నాయి లోకంలో. మన యొక్క ఆరాధన అలా ఉండకూడదు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి వారు కూడా ఈ విషయాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను. నేను వెళ్ళే ఆరాధన, నేను అనుసరించేటువంటి క్రమము మనుషులు కల్పించిన పద్ధతుల, నా తండ్రి అయిన దేవుడు కల్పించినటువంటి పద్ధతుల అని పరిశీలన చేసుకొని మన జీవిత పర్యంతం దేవుడు మనకిచ్చిన మరి మంచి సమయంలో, వారానికి 168 గంటలు దేవుడు మనకిచ్చాడు, ఒకరోజుకి 24 గంటల సమయాన్ని దేవుడు మనకిచ్చాడు, 2 గంటల సమయాన్ని దేవునికిచ్చి ఒక సంపూర్ణమైన ఆరాధనలో ప్రవేశించాలని నేను కోరుకుంటున్నాను. నీవు, నీ కుటుంబము, నేను, నా ఇంటి వారందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని, ప్రతి కుటుంబము కూడా దేవుని చిత్తానుసారమైన ఆరాధన పొందుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు.